వికలాంగుల హక్కుల జాతీయ వేదిక మౌపా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆఫీస్ ముందు ధర్నా చేసి కలెక్టరేట్ ఆఫీస్ లో జాయింట్ కలెక్టర్ డేవిడ్ కి వినతి పత్రాన్ని అందజేశారు. కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగిన ధర్నాలో సయ్యద్ కాజా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల తమాషా పద్ధతులు, వ్యక్తిగత రుణాలు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఉద్యోగ నియామకాల్లో 4% రిజర్వేషన్లు అమలు చేయాలని, 57 సంవత్సరాలు నిండిన వారందరికీ పెన్షన్లు ఇవ్వాలని, ప్రభుత్వం ఇంటి స్థలం లేని వికలాంగులకు ఇంటి స్థలాన్ని కొనిచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని పేర్కొన్నారు. ఈరోజు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక మైపా జిల్లా కమిటీ నుంచి రాష్ట్ర మొత్తం మీద వికలాంగుల మొత్తం సమస్యల మీద సర్వే చేయడం జరిగింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు మైపా జిల్లాలో వికలాంగుల మంచి ఎన్పీఆర్ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తరఫున కొద్ది మండలం కానీ ఇతర మండలం నుంచి జిల్లా నలుగురు నుంచి వచ్చిన వాళ్ళందరికీ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ముందుగా ధన్యవాదాలు చెప్తూ ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం 4-5 సంవత్సరాల కింద 2వసారి అధికారానికి వచ్చినాక వికలాంగుల మొత్తం కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పి, వికలాంగుల మొత్తం కాళ్ళు కట్టించిస్తామని చెప్పి, వికలాంగుల మొత్తం డబుల్ బెడ్ ఇస్తామని చెప్పి అంత్యోదయ కార్డులు కానీ కొత్త రేషన్ కార్డులు కానీ ఇవ్వటంలో కొత్త పింఛన్లు ఇవ్వటంలో కూడా 57 సంవత్సరం పింఛన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందింది. ఏమైనా ఈ జిల్లా మొత్తం మీద దగ్గర 25 నుంచి 30 వేల మంది దాక్కున్నారు. కొంతమందికే వస్తున్నాయి, కొంతమంది హార్ట్ పేషెంట్లు అయి 2-3 సంవత్సరాలు ఇచ్చి 2వసారి వాళ్ళని మొత్తం తీసేస్తారు. కొత్త పింఛన్లు ఏమంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లేదంటాను. మా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక 2016 చట్టాలు అమలు చేయాలి. వికలాంగులకు దళితులకు దళిత బంధు ఎట్లుందో మా వికలాంగుల కుటుంబాలందరికీ వికలాంగుల బంధు ఇవ్వాలి. వాళ్ళందరికీ అంత్యోదయ కార్డులు, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. మొత్తం మండల కేంద్రం కానీ ఎక్కడైనా కానీ వికలాంగుల కుటుంబాలు ఏమైనా ఫంక్షన్లు చేసుకోవాలంటే ఒక కమిటీ హాల్ని ఏర్పరచాలి. వికలాంగులకు గవర్నమెంట్ మొత్తం మండల కేంద్రంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి మొత్తం ఇంటి ఒక మోడల్ ఖాళీగా వికలాంగుల ఖాళీ కట్టియాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఈ కేసీఆర్ గారు కానీ ఇక్కడ ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలు మొత్తం వాళ్ళ జీతాల కోసం కానీ వికలాంగుల ఓట్ల కోసం ఎలక్షన్ వచ్చింది అంటే మీరందరూ ఓట్ల కోసం వచ్చి మా ఇల్లు తిరిగి పళ్ళ మీద ఎక్కించుకపోయి మొత్తం ఓట్లు వేపించుకున్న తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ వీళ్ళు మొత్తం వికలాంగుల శాపంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మారింది. వికలాంగుల శాపం, వికలాంగుల బాధ.